ఇంకోటి మీరు చూస్తే వారానికి ఒకరోజు జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వెళ్ళాలి. పొద్దుర్లేసి దగ్గర నుంచి ఆయనకి కంగారు, చుట్టుపక్కల ఉన్న పోలీస్ సోదరులే ఆయన తీసుకెళ్ళిపోతారు రేపో మాపో జైలు, కానీ బెయిల్ రద్దు అవుతుందని. నేను పుట్టిననాటికే మా తాతగారు ముఖ్యమంత్రి, నేను పెరుగుతున్నప్పుడు అంటే స్కూల్లో ఉన్నప్పుడు మా నాన్నగారు ముఖ్యమంత్రి గారు, కానీ ఏనాడు నాపైన ఒక ఆరోపణ రాల. ఒక క్రమశిక్షణతో బతికిన వ్యక్తి, నాకు ఇంట్లో నేర్పించారు ఒక పదం అట్టి వేస్తే మా అమ్మ కరు తీసుకుని కొట్టేదని. ఆ క్రమశిక్షణతో పెరిగాను. వీళ్ళలాగా వీధి రౌడీలాగా నేను లేను. మేము కూడా మాట్లాడచ్చు, అందరం మాట్లాడచ్చు, కానీ అట్లా కాదు. ఒక పద్ధతి ప్రకారం పెరిగిన వాళ్ళం, మాడకూడదన్న ఆలోచనలు మేము ఉన్నాం. ఏం తప్పు చేయను మేము? ఈరోజు అనేక ఆరోపణలు చేస్తారు. ఈ రోజులు కొత్త ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయింది. నేను అడుగుతున్నా, ఆనాడు మీరు చెప్పారు ఇన్సైడర్ ట్రేడింగ్ అని, ఏమైంది? ఐటీ కంపెనీలు, ఎలక్ట్రానిక్స్ కంపెనీలకి నేను భూములు కేటాయిస్తే అవినీతి చేశారన్నారే, ఏమైంది? 6 నెలలు ఎందుకు మీరు నిరూపించలేకపోయారని అడుగుతున్నా, సూటిగా అడుగుతున్నా. ఎందుకు ఇది నిరూపించలేకపోయారంటే మేము ఏం తప్పు చేయలేదు కనుక మీరు ఈరోజు మాట్లాడలేకపోతున్నారు. ఇంకో పక్కన నిన్న హెరిటేజ్ పైన కూడా బురద జలే కార్యక్రమం ప్రారంభించాను. ఎస్, నేను చాలా గర్వపడుతున్నా, ఎందుకంటే 1992లో హెరిటేజ్ ప్రారంభించి ఒక పద్ధతి ప్రకారం గ్రో అయింది కంపెనీ. ఈరోజు మీరు చూస్తే దక్షిణ భారతదేశంలో 2 డైరీ కంపెనీగా నిలబడుతుంది. ప్రతిరోజు ఒక పక్కన అమ్మ కానివ్వండి, ఇంకో పక్కన బ్రహ్మి కానివ్వండి, హర్నిసలు కష్టపడుతున్నారు. అది కూడా తప్పట్టే పరిస్థితులు వీళ్ళు ఉన్నారు. నిన్న మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్పారు, అయ్యా హెరిటేజ్ ఫ్రెష్ మేము అమ్మేశాము, ఫ్యూచర్ గ్రూప్ కొనుగోలు చేసింది అని. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు నుంచుని ఇట్లా షేర్స్ ఉన్నాయి హెరిటేజ్లో. వన్ హెరిటేజ్ ఫ్రెష్ మీరు అమ్మారు కనుక ఫ్యూచర్ గ్రూప్లో మీకు షేర్స్ వచ్చినాయి కదా, సో అది మీదే కదా అన్నారు. నేను ఇప్పుడు ఆయన అడుగుతున్నా, అయ్యా హెచ్డిఎఫ్సిలో మీకు 170 షేర్లు ఉన్నాయి, ఐసిఎస్సి అన్న సంస్థలో 1000 షేర్లు ఉన్నాయి, నాగార్జున ఫర్టిలైజర్స్లో 2200 షేర్లు ఉన్నాయి, నాగార్జున ఆయిల్లో మీకు 2000 షేర్లు ఉన్నాయి, పవర్ గ్రిడ్ కార్పొరేషన్లో 1000 షేర్లు ఉన్నాయి. ఆయన అఫిడవిట్లోనే ఉందండి, ఇది 8వ పేజ్ ఆయన అఫిడవిట్. ఆయన అఫిడవిట్లోనే ఇది ఉంది. నేను ఇప్పుడు అడుగుతున్నా, వాళ్ళు ధరలు పెంచితే బాధ్యత ఆయన వహిస్తారా? సూటిగా అడుగుతున్నాను, వాళ్ళు ధరలు పెంచితే మీరు బాధ్యత వహిస్తారా? డే టు డే ఆపరేషన్స్లో ఎక్కడ ఇన్వాల్వ్ లేదు, కంపెనీ అమ్మేస్తాం షేర్లని, అది తీసుకొచ్చి ఏదో తప్పు చేసినట్టు చెప్తారు. ఇంకో పక్కన ఆయన్ని అడుగుతున్నా, ఆయన్ని జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నా, సాక్షి పత్రిక ప్రింటింగ్ ప్రారంభించినప్పుడు పెద్ద ఉద్యమం చేశారన్న, 2 రూపాయలకి అమ్మాలి అందరం పేపర్ అని, పెంచకూడదు అని పెద్ద ఉద్యమం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఎందుకు 7 రూపాయలు చేశారని అడుగుతున్నా. నిన్న మీరే ఒప్పుకున్నారు దొంగ పేపర్ అని, సో ఆ దొంగ పేపర్ని ఎందుకు మీరు 7 రూపాయలు చేశారు? మీరే కదా మేనేజ్మెంట్, షేర్లు మీదే ఉన్నాయి, మేనేజ్మెంట్ మీరే, పేద ప్రజలే కదా పేపర్ అందరూ చదువుతారు, పేద ప్రజలు కూడా చదువుతారు పేపర్, ఎందుకు మీరు 7 రూపాయలు చేశారు? 2 రూపాయలకి అమ్మచ్చు కదా. ఇప్పుడు ఈ వాదన కూడా ఏదేదో మాట్లాడేదానికి చాలా తేలిగ్గా ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు బుగ్గన గారు నేను సూటిగా అడుగుతున్నా, మీకు ఈ సంస్థలో షేర్లు ఉన్నాయి, రేపు ఫర్టిలైజర్ ధరలు పెరిగితే, లేదంటే ఆయిల్ ధరలు పెరిగితే మీరు బాధ్యత వహిస్తారు.